జయశంకర్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో పట్టణ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సంబంధిత అధికారులపై మండిపడుతూ త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించినా నేటికి ఆ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి టూ ఇంక్ల్యాండ్ చౌరస్తా వరకు ఉన్న 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అందులో అంబేద్కర్ సెంటర్ నుండి సుభాష్ కాలనీ, రామాలయం గుడి వరకు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 4 కోట్ల రూపాయలు, అలాగే రామాలయం గుడి నుండి టూ ఇంక్ల్యాండ్ చౌరస్తా వరకు మున్సిపల్ శాఖ నుండి మిగతా నిధులను కేటాయించారు. వీటితో సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించి మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. అక్టోబర్ నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నా కనీసం 30% కూడా పూర్తి కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన అధికారుల నిర్లక్ష్యంతో నేటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రోడ్డు నిర్మాణానికి తవ్వకాలు చేపట్టిన గుత్తేదారు అందులో కంకర పోసి వదిలేశాడు. అలాగే 3 చోట్ల కల్వర్టు పనులు చేపట్టి కొంతమేరే పూర్తి చేయడంతో వచ్చిపోయే వాహనదారులకు అది ప్రమాదకరంగా మారింది. దానికి తోడు రోడ్డు పనుల మూలంగా దుమ్ము, ధూళి వెలువడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోడ్డు పనులు ఎందుకు ఆగాయి, ఎంతవరకు పనులు జరిగాయని సంబంధిత అధికారులను నెల క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిగి తెలుసుకున్నారు. కనీసం 30% పనులు పూర్తి కాకుండానే సుమారు 2 కోట్లకు పైగా డబ్బులు ఎలా తీసుకున్నారంటూ వారిపై ఫైర్ అయ్యారు. వెంటనే ఆ కాంట్రాక్టర్కు కాకుండా వేరే వారికి ఇచ్చి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా నేటికి ఆ పనులు ప్రారంభించలేదంటే ఎమ్మెల్యే ఆదేశాలు అధికారులకు లెక్కలేదా అని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వారి అలసత్వాన్ని పక్కకు పెట్టి రోడ్డు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.